ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చాలా బిజీగా ఉన్నారు ఒక సినిమా షూటింగ్ తర్వాత మరొక సినిమా షూటింగ్ అంటూ చాలా బిజీగా గడుపుతున్నారు ప్రభాస్ గారు నాగశ్విన్ తో ప్రాజెక్ట్ కే అలాగే మారుతి డైరెక్షన్ లో రాజల్ డీలక్స్ మూవీ చేస్తున్నారు ఈ రెండు సినిమాలు షూటింగ్ లు చివర్దాస్ వచ్చాయి త్వరలోనే రిలీజ్ కూడా సిద్ధమవుతున్నాయి అయితే వీడి తర్వాత ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో త్రీట్ మూవీ ప్రాజెక్ట్ లో పాల్గొంటున్నారని తెలుసు సందీప్ వంగ ప్రస్తుతం రణ్బీర్ కపూర్ హీరోగా యానిమల్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే అయితే ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావాల్సింది త్వరలోనే సందీప్ రెడ్డి స్పిరిట్ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ ను ప్రారంభిస్తున్నారని తెలిసింది అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నాటికి స్పిరిట్ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవ్వచ్చు అంట జూన్ పదహారున ఓం రౌత్ కాంబినేషన్లో వస్తున్న ఆది మూవీ రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన సలార్ సినిమాను రిలీజ్ చేయడానికి డైరెక్టర్ ప్రశాంత్ ని సన్నాహాలు చేస్తున్నారు ఇక జనవరి పన్నెండవ తేదీన సంక్రాంతి కానుగ్గా ప్రాజెక్ట్ కే రిలీజ్ కానున్న విషయం తెలిసిందే వేసవిలో అంటే ఏప్రిల్లో మారుతి సినిమా రాజా డిలక్స్ ప్రేక్షకుల ముందుకు వస్తుంది ఇవన్నీ ప్రత్యేకమైన డిఫరెంట్ స్టోరీతో ఉన్న సినిమాలని చెప్తున్నారు ఇదిలా ఉంటే ఈ సినిమాలన్నీ కూడా ఈ ఏడాదిలోనే షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కావడానికి రెడీ అవుతున్నాయి ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రిలీజ్ చేసి ప్రేక్షకులకి ప్రభాస్ ఫ్యాన్స్ కి ఫుల్ మీన్స్ పెడుతున్నారు అని చెప్పాలి ఇక సందీప్ రెడ్డి వంగ రణబీర్ కపూర్ కాంబోలో వస్తున్న ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ యానిమల్ ఈ ఏడాది ఆగస్ట్ లెవెంత్ రిలీజ్ కానుంది ఇందులో రన్బీర్ సర్స్టల్ క్రష్ రష్మిక నటిస్తోంది అనిల్ కపూర్ బాబీ డియోల్ లాంటి యాక్టర్స్ ఇందులో నటిస్తున్నారు